నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. ఈరోజు కామన్ ఎయిర్ లైబ్రరీలో సమయం తక్కువ ఉన్నందున నేను కొంత ఢిల్లీ ప్రయాణం అది కూడా పెట్టుకోవడం వలన ఈ ఆన్లైన్ లోన్ యాప్స్కి సంబంధించి కొంత 2-3 రోజులు టైట్ షెడ్యూల్ ఉన్నది. దానివల్ల ఈరోజు 2-3 వీడియోలు నేను పోస్ట్ చేయడం జరుగుతున్నది. అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన వీడియో ఈరోజు నేను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అంబేద్కర్ గారు రాజీనామా చేసి క్యాబినెట్లో 4 సంవత్సరాలు పై చేలుకు ఉన్న తర్వాత ఆయన లా మినిస్ట్రీకి కానీ ఆయన పోర్ట్ఫోలియోస్కి కానీ ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఆయన ఎందుకు రిజైన్ చేశారనేటువంటిది చెప్పడం సాంప్రదాయంగా భావించి నేను ఇంతకాలం అయితే క్యాబినెట్లో ఉన్నాను. ఆ రోజు ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క అభ్యర్థన మేరకు నేను నా పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ నన్ను అక్కడ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆయన క్యాబినెట్లో అవకాశం కల్పించారు. అయితే నేను ఎందుకు రిజైన్ చేసి వెళ్తానన్న దాన్ని నేను వివరించకపోతే ప్రజలకి వాళ్ళ వాళ్ళ ఊహాశక్తికి పదును పెట్టుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతాను. కాబట్టి నేను ఈ విషయాలు చెప్తున్నానని ఒక 4-5 ముఖ్యమైనటువంటి అంశాలని ఆయన ఉదహరిస్తూ వాటి గురించి వివరిస్తూ చాలా సుదీర్ఘమైనటువంటి రాజీనామా పత్ర వివరణని ఆయన తెలియజేయడం జరిగింది. అయితే అందులో ముఖ్యమైన అంశాలని 1-2-3 వీడియోల కింద నేను చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నేను 100 అనుకున్నాను, కానీ 100 వీడియోల్లో కూడా చెప్పలేము. ఆయన గురించి అంత క్లుప్తంగా నీట్గా బ్రీఫ్గా చెప్పిన 150-200 వీడియోలు అయిపోతాయి అన్నమాట. బట్ నేను సాధ్యంత వరకు 100కి కట్టయిలు చేసే అది ఒక మిషన్ గేమ్ తీసుకున్నాం కాబట్టి నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. యాజ్ అ టైటిల్ క్లియర్లీ సజెస్ట్స్, ఆయన ఒకనొక టైంలో ఈ రిజిగ్నేషన్ తర్వాత దేశం మొత్తంలో ముస్లింసే ఉన్నారా, ముస్లింస్కి మాత్రం ప్రొటెక్షన్ కోసమే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పూనుకున్నారా, వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ కావాలా, వాళ్ళమే మాత్రమే దాడులు జరుగుతున్నాయా, హిందూ మెజారిటీ దేశంలో మైనారిటీల కింద ఉన్న ముస్లింల పట్ల ప్రేమ చూపించడం నేనేం కాదన్న, కానీ ఇదేం విపరీతం ఇది? స్కెడ్యూల్డ్ క్యాస్ట్లు, స్కెడ్యూల్డ్ ట్రైబ్లు, ఇండియన్ క్రిస్టియన్స్ వీళ్ళకి ఏమైతే దాడి జరగట్లేదా, వీళ్ళ మీద దాడి జరగట్లేదని ప్రభుత్వం ఏమైనా భావిస్తుందా? నేను లా మినిస్టర్ కింద ఉన్నప్పుడే చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి. మొర్రో అంటే ఢిల్లీ చుట్టూ నా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తులు వస్తూ ఉంటే నేను ఏం సమాధానం చెప్పాలో షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్లు మిషనరీస్కి లేకపోతే ఇండియన్ క్రిస్టియన్స్కి నాకు అర్థం కావట్లా. చాలా చోట్ల పోలీసులు కూడా పోలీస్ కేసులు రిజిస్టర్ చేసుకోనంటే నేనేం మినిస్టర్ని, ఇదేం గవర్నమెంట్, నాకు రాజీనామా చేయడానికి ఇది ఒక ప్రముఖమైన కారణంగా అనిపించింది అన్నారు. ఇది మళ్ళీ ఎవరికాల ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటారు. ఇప్పుడు ఒక్కొక్క స్క్రీన్ షాట్ని కింద లింక్లు ఎలా పెడతాను నేను? లింక్ పెట్టాలంటే 1300 పేజీలు పెట్టాలి. 1300 పేజీలు చదవరు కదా. అది వితండవాదం చేసే వాళ్ళకి స్క్రీన్ షాట్ పెడుతున్నా, ఎక్కువసేపు ఉంచుతా, పోనీ మీ వీడియో మ్యూట్ చేసి మొత్తం మీరు చదువుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన రైటింగ్స్ అండ్ స్పీచెస్ అంటారు దీన్ని. దాంట్లో 1320వ పేజీలో 1320 స్పష్టంగా ద బ్రిటిష్ హ్యాస్ రిజైల్డ్ ఫ్రమ్ ద కమిట్మెంట్స్ దే హ్యావ్ మేడ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ద స్కెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద స్కెడ్యూల్ క్యాస్ట్ హ్యాడ్ నోయింగ్ యాజ్ టు వాట్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వుడ్ డూ ఇన్ దట్ బిహాఫ్. బ్రిటిష్ వాళ్ళే చేస్తానని చేయలేకపోయినటువంటి దళితులు వెనకబడ్డటువంటి వర్గాల యొక్క ఆ రక్షణ అనేటువంటి దానికి సంబంధించి వాళ్ళే చేయలేని దాన్ని ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఈ కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ ఏం చేస్తాయో కూడా వాళ్ళకి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇన్ ది స్పిరిట్ ఆఫ్ యాంగ్జైటీ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ ఎ రిపోర్ట్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద స్కెడ్యూల్ క్యాస్ట్ ఫర్ సబ్మిషన్ టు ద యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మీటింగ్స్కి వెళ్తూ ఉండే రిప్రజెంటేటివ్ కింద అసలు భారతదేశంలో స్కెడ్యూల్ క్యాస్ట్లో ఒక పరిస్థితి ఎలాగుంది, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలాగున్నాయి, ఎటువంటి వెనకబడతానని గురవుతున్నారు అనేటువంటి దాని మీద ఆధారభూతమైన రిపోర్ట్ అయితే యునైటెడ్ నేషన్స్ సబ్మిట్ చేయడానికి నేను తయారు చేసి ఉన్నాను. బట్ ఐ డిడ్ నాట్ సబ్మిట్ ఇట్, కానీ నేను సబ్మిట్ చేయలేదు. ఐ ఫెల్ దాట్ ఇట్ వుడ్ బి బెటర్ టు వెయిట్ అంటిల్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ ద ఫ్యూచర్ పార్లమెంట్ వాస్ గివెన్ ఎ ఛాన్స్ టు డీల్ విత్ ద మ్యాటర్. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కానీ ఇప్పుడు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తదుపరి ఈ చట్టాల కింద మారిన తర్వాత, రాజ్యాంగం కింద మారిన తర్వాత, అధికారుల కింద మారిన తర్వాత పార్లమెంట్ ఏదైతే ఉందో, అధికారంలో ఉన్న పార్లమెంటు ఈ అధికారులను ఎలా అమలు చేస్తుందో, ఏ రకంగా స్వీకరిస్తుందో, ఏ రకంగా పూర్తి చేస్తుందో చూడాలి, ఒక అవకాశం ఇవ్వాలి అని నేను ఆ రిపోర్ట్ యునైటెడ్ నేషన్స్ సబ్మిట్ చేయలేదు. సో ద ప్రొవిజన్స్ మేడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ సేఫ్ గార్డ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ వర్ నాట్ టు మై సాటిస్ఫాక్షన్. హవెవర్ ఐ యాక్సెప్టెడ్ దమ్ ఫర్ వాట్ దే ఆర్ వర్త్, హోపింగ్ దట్ ద గవర్నమెంట్ విల్ షో సమ్ డిటర్మినేషన్ టు మేక్ దమ్ ఎఫెక్టివ్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ టుడే? సో ఫార్ యాజ్ ఐ సీ ఇట్ ఈస్ ద సేమ్ యాజ్ బిఫోర్, ద సేమ్ ఓల్డ్ టైరనీ, ద సేమ్ ఓల్డ్ ఆపరేషన్, ద సేమ్ ఓల్డ్ డిస్క్రిమినేషన్ విచ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఎగ్జిస్ట్ నౌ అండ్ పర్హాప్స్ ఇన్ ఎ వర్స్ట్ ఫామ్. ఆయన ఏమంటారంటే అసలు ఈరోజు దళితుల పరిస్థితి ఏంటి,
రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలతోనే దళితులనేది ఉత్తరించబడతారని నేను నమ్మలా, నేను విశ్వసించలా, నేను దాంతో సంతృప్తి పడలా. కానీ ఏదేమైనప్పటికీ కల్పించినటువంటి అవకాశాల మేరకైనా సరే పూర్తి చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వాళ్ళ యొక్క రక్షణకి, వాళ్ళ మీద దాడులకి, వాళ్ళ డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళని అణిచివేయడానికో, వాళ్ళని వెనుకబడతానని గురి చేయడానికో, వాళ్ళని వెలివేసేటువంటి అతిహేయమైన మానవీయమైనటువంటి చర్యలకి విపరీతమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి అటువంటి వాటికైనా కనీసం కట్టడి చూపెడతారు అనుకున్నాను. కానీ ఏమి కనబడట్లా. మునుపటి కంటే బ్రిటిష్ పరిపాలన కంటే కూడా ఇంకా దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం నా దృష్టికి అయితే వస్తున్నాయి. I have been wondering whether there is any other parallel in the world to the condition of the scheduled castes in India. I cannot find any. And yet, why is no relief granted to the scheduled castes? Compare the concern the government shows over safeguarding the Muslims. The Prime Minister's whole time and attention is devoted for the protection of the Muslims. I yield to none, not even to the Prime Minister. It is my desire to give the Muslims of India the utmost protection wherever and whenever they stand in need of it. But what I want to know is, are the Muslims the only people who need protection? Are the scheduled caste, the scheduled tribes and the Indian Christians not in need of protection? What concern has he shown for these communities? So far as I know, none. And yet these are the communities which need far more care and attention than Muslims. And spashtanga cheptadaina Muslim sodaralaki protection ivadanni nenu kadannu aithe ఇక ప్రధానమంత్రి గారు వేరే పనేమీ లేదన్నట్టు, వేరే అభిమతమే లేదన్నట్టు ముస్లింలు కాపాడి అభిమతం కింద మార్చుకుని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరించడం మాత్రం నన్ను మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది, ఒక ఎంత బాధకి గురి చేసింది. అసలు నిజమైన ప్రొటెక్షన్ అంటే హిందూ మతం ద్వారా సృష్టించబడ్డటువంటి, కులాల ద్వారా పీడించబడ్డటువంటి, ఈ భారత భూభాగంలో ఉంటూ అదే మతాన్ని అనుసరిస్తున్నటువంటి నా దళిత సోదరులు, నా గిరిజన సోదరులు, హరిజన సోదరులు, అలాగే ఇండియన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైతం ఈ వెనుకబాటుతనమునో, అంటరాటితనమునో, హింసకు గురి చేయడమనో, మతపరమైన దాడులను జరుగుతున్నప్పుడు వీళ్ళకి ప్రొటెక్షన్ అక్కర్లేదా? వాళ్ళకి చేయాలి కదా. వాళ్ళకి చేయకుండా పొద్దుకూకులే ప్రైమ్ మినిస్టర్కి ముస్లింలు ప్రొటెక్ట్ చేయడం మాత్రమే ఎజెండా కింద ఉంటే ఎలా అని ఆధారభూతంగా ప్రశ్నించడం జరిగింది. ఐ కుడ్ నాట్ కంటెయిన్ విత్ ఇన్ మైసెల్ఫ్ The indignation I have felt over the neglect of the scheduled caste by the government, and on one occasion I gave vent to my feelings at a public meeting of the scheduled caste. A question was asked from the Honorable the Home Minister whether my charge that the scheduled caste had not benefited by the rule which guaranteed to them 12% of representation was true. In answer to the question, the Honorable Home Minister was pleased to say that my charge was baseless. Subsequently, for some reason, it may be for satisfying the comms of his conscience, he, I am informed, sent round a circular to the various departments of the government of India asking them to report how many scheduled caste candidates have been recently recruited in government services. I am informed that most department said in reply, nil. Enta adbhutanga adugutunna prashnalina. నేను ఒకనొక సందర్భంలో రాజీనామా అలవోగ్గా చేసేసాను, దళితులు పట్టలేదు, నేను ఏదో ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నాను, నేను ఏదో ఆవేశపడిన కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి ఇదే విషయానికి సంబంధించి నేను ఒకనొక దళితుల మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని అడిగిన ప్రశ్నలు వచ్చి ఇక్కడ నేను హోమ్ మినిస్టర్ గారిని అడిగిన, గవర్నర్ హోమ్ మినిస్టర్ గారిని, ఏమండే నిజంగా ఈ చట్టాలు, ఈ రాజ్యాంగాలు, ఈ వివరణలు అన్నీ బాగానే ఉన్నాయి, వీటికి తదనంతరం ఏం జరిగింది, దళితులకి న్యాయం అని చెప్పి నన్ను నిలదీస్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు మంత్రి కింద ఉన్నారు కదా మీరు చెప్పండి అన్నారు. నేను రాజీనామా చేసేద్దాం అనుకుంటున్నాను, కానీ దానికి ముందు నాదేదో ఆవేశపూరితమైన చర్య కింద ఉండకూడదు కాబట్టి మమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి చెప్పండి సార్ అంటే, ఏంటి అంబేద్కర్ గారు అలా మాట్లాడతారు మీరు, హోమ్ మినిస్టర్ అన్న మాటలు 12.5% మీకు రిక్రూట్మెంట్లకు మనం ఒప్పుకున్నాం కదా, అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా దళిత సోదరులందరినీ కూడా రిప్రజెంటేషన్ మనం పెడతామని చెప్పాం కదా, ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు ఆయన. ఈయన అన్నే నిజమా, ఏదో ఒకసారి ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ చెప్పరా అన్నాడు. ఎందుకైనా మంచిది, అప్పటికి అది అబద్ధం, అంబేద్కర్ చేస్తున్నటువంటి వాదనలు కరెక్ట్ కాదు అని కొట్టుపడేసిన హోమ్ మినిస్టర్ కూడా లేదు ఎందుకో ఆయన మనస్సాక్షి వ్యతిరేకంగా ఉందనుకుని రిపోర్ట్ కోసం అన్ని ప్రభుత్వ శాఖలకి పంపిస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రభుత్వ శాఖల నుంచి 12.5% కాదు కనీసం ఒక్కళ్ళు కూడా రిక్రూట్ అవ్వలేదని రిప్లై వచ్చిందంట. మరి ఇంకా చూసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఊరుకుంటారా? ఇఫ్ మై ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్, ఐ నీడ్ మేక్ నో కమెంటరీ ఆన్ ద ఆన్సర్ గివెన్ బై ద హానరబుల్ హోమ్ మినిస్టర్. లాస్ట్ పారాగ్రాఫ్ చెప్తున్నా. ఫ్రమ్ మై ఎర్లీ చైల్డ్హుడ్ ఐ డెడికేటెడ్ మైసెల్ఫ్ టు ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ స్కెడ్యూల్ క్యాస్ట్ అమాంగ్ హూమ్ ఐ వాస్ బోర్న్. ఇట్ ఈస్ నాట్ దట్ దెర్ వర్ నో టెంప్టేషన్స్ ఇన్ మై వే. ఇఫ్ ఐ హ్యాడ్ కన్సిడర్ మై ఓన్ ఇంట్రెస్ట్,
I could have been anything I wanted to be. And if I had joined the Congress, I would have reached the highest place in that organization. But as I said, I had dedicated myself to the upliftment of the scheduled caste. And I have followed the adage which says that it is better to be narrow-minded if you wish to be enthusiastic about a cause which you wish to accomplish. ఎంత అద్భుతమైన మాట ఇది. మళ్ళీ చూస్తున్నానండి, ఇలాంటి అన్ని ఇనేదన్న నాలుగు మంచి మాటలు నేర్చుకుంటారని చదువుతూ ఉంటా. ఇన్నే స్పేదీలు చదివి నేను మీకు చెప్తా ఉంటే నేను తొలగుట్టినేమో 100,000-200,000 ఇలాంటి 6,000-7,000 చూస్తాను. మీకు ఎక్కడిని ఎప్పుడు వచ్చేస్తా నాకు అర్థం కాదు. నాకు ఆయన ఏమంటాడు, ఆయన I have dedicated myself to the upliftment of scheduled caste and I have followed the adage which says that it is better to be narrow-minded. మీరు సంకుచితమైన మనస్తత్వం కలిగి ఉన్నా పర్లేదు. ఇఫ్ యూ విష్ టు బి ఎంతూసియాస్టిక్ అబౌట్ ఎ కాజ్ విచ్ యూ విష్ టు అకంప్లీష్, ఒక మంచిదైనటువంటి ప్రయత్నాన్ని, ఒక మంచిదైనటువంటి వినయాన్ని, ఒక మంచిదైనటువంటి విధానాన్ని అమలు కొరకు, సాధించడం కొరకు, పొందడం కొరకు నువ్వు సంకుచితమైన మనిషి అన్నా పర్లేదు, నేను కులపరమైన మనిషి అన్నా పర్లేదు, నేను నా కులం తరపునే మాట్లాడుతానన్నా పర్లేదు, నేను పుట్టినటువంటి కులం యొక్క అభ్యున్నత కోసం నేను పోరాడుతామనేటువంటి దాంట్లో నన్ను సంకుచిత స్వభావమైనటువంటి మాట ఎవరన్నా కూడా పర్లేదు. ఎంత చదువుకున్నాడు, ఎంత మేధావైనాడు కూడా తన కులం 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 అని మాట్లాడుతున్నాడు ఏంటని అడగక్కర్లేదు. నా చిన్నతనం నుంచి నాకు ఎన్నో టెంప్టేషన్స్ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా నన్ను జాయిన్ అవ్వమన్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఈరోజు అత్యున్నతమైన పొజిషన్కి వెళ్ళేటువంటి పరిస్థితులను కూడా, అట్లాంటి టెంప్టేషన్స్ని కూడా వదులుకుని ఎక్కడ దాకా నిలబడ్డానంటే నేను అనుకున్న కాజ్ అకంప్లీష్ అవడం కోసం అని తేల్చి చెప్పేశాడు ఆ మనిషి. You can therefore well imagine what pain it has caused me to see that the cause of the scheduled caste has been relegated to the limbo of nothing. అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది, చిన్ననాటి నుంచి నేను కళ్ళగన్నది, నేను పుట్టినటువంటి కులం పేరు మీద వెనకబడతాను, అంటరాని తనం అనేటువంటి రక్కసల మధ్య నలిగిపోతున్నటువంటి నాలాంటి ఎంతోమంది యువతరం, ఎంతోమంది మనుషులు ఇదే భూమి మీద సమానమైనటువంటి స్వేచ్ఛా వాయువులు హక్కులు అనుభవించాల్సినటువంటి వ్యక్తుల్ని కులం పేరిట, ఒక మత ఛాందసం పేరిట వెనకబాటు గురి చేస్తుంటే వాళ్ళకేదో అభ్యున్నతి తీసుకొస్తానని కదా ఇన్ని 100 గంటలు చదివింది, ఇన్ని 1,000 గంటలు చదివింది, ఇన్ని అద్భుతమైనటువంటి పట్టాలు పొందింది, ఈ పదవులు అధిరోహించింది, ఇన్ని చేసిన తర్వాత, ఇన్ని 1,000 గంటలు చదివిన తర్వాత, ఇన్ని రాతలు రాసిన తర్వాత, రాజ్యాంగం లెక్కించిన తర్వాత కూడా, అట్లన్నిటి తర్వాత కూడా అనుకున్న మేరకు నేను పుట్టినటువంటి కులానికి అభ్యున్నత రాకపోతే నేనేంది పదవిలో ఉండేది, నేనేంది రాతలు రాసేదని ఓ రకమైనటువంటి అసహ్యంతో నాటి పరిస్థితుల మీద వైరాగ్య స్థితిలో ఆ రకమైన ధర్మబద్ధమైనటువంటి కోపంతో ఆయన రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి బయటికి రావడం జరిగింది. మరెన్నో కారణాలు ఉన్నా ఇది అతి ముఖ్యమైన కారణం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కమిట్మెంట్ని యావత్ దేశం కూడా తలదిప్పి చూసింది. నిజమే కదా ఇతను మాట్లాడింది, ప్రతి అంశంలో కూడా చాలా స్పష్టత కనబరిచాడు కదా, చాలా నిజాయితీగా మాట్లాడాడు కదా. ఇంత విద్యావంతుడు, ఇంత విద్యా కోవిదుడు ఒక అంశం మీద అలా పట్టుబట్టు కూర్చున్నాడంటే అది సంకుచితమైన భావం ఎందుకు అవుతుంది? దాంట్లో ధర్మం ఉంది కదా. 10-15% పాపులేషన్ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి దళిత సోదరుల్ని నిజంగా అంత వెనకబడతనం మీద ఇతను పోరాడుతున్నప్పుడు ఆ అప్లిఫ్ట్మెంట్లో, ఆ కాజులు, ఆ ఫోర్సైట్లో కూడా ధర్మం ఉంది కదా అని చాలామంది మేధావులు, చాలామంది ఉన్నత కులాలకు సంబంధించిన మేధావులు కూడా నిజమే అంబేద్కర్ రెజిగ్నేషన్లో ధర్మం ఉందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. మరిన్ని వీడియోల రూపంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెజిగ్నేషన్గా కాకుండా ఆయన జీవితం మొత్తం కూడా ఒక్క దళితులకే కాకుండా యావత్ దేశానికి, ఆ రోజు ఆయనకి ఎవరితో పడేది కాదు. ఆ నాయలోచనలేమో 50 ఏళ్ళు 100 ఏళ్ళు ముందరుండేవి. అప్పుడు ఉన్న పరిగమాలలో చాలామంది ఏమో అక్కడ ఉన్నటువంటి నూతులో కప్పల మాదిరి అక్కడికే ఆలోచిస్తూ ఉండేవారు. ఈయన చెప్పేది వాళ్ళకి ఎక్కేది కాదు, ఈయన ఏం చెప్తున్నది వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఈయన చెప్పి ఓ మనిషికి ఎంత ఓపుగా ఉంటుంది, సహనం కోల్పోతూ ఉండేవారు. ఎందుకు కోల్పోతాం అంటే ఎంతసేపు అని చెప్తాం. ఆయన ఇంటర్వ్యూలు కూడా మీరు చూస్తే రెస్ట్లెస్నెస్ కనబడుతూ ఉంటుంది. ఈయన చెప్తే అక్కడ ఉన్న పరిమాణాలు కూడా అర్థమవుతుంది, ఎందుకు వచ్చేవారు పార్లమెంట్కి అర్థమయ్యేది కాదు. ఈయనేమో ఒరే ఇది పరిస్థితి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలని ఒక ఎలాబరేటివ్ మెథడ్లో చెప్తే అక్కడికి వచ్చిన పరిమాణాలంతా ఇక మతం అని, కులం అని, ప్రాంతం అని, వర్గం అని, విభేదం అని, విధానం అని, దెబ్బని, తీసుకుండమని అసలు సంబంధమే లేని వ్యాఖ్యానాలు. అంటే అది ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడదు, దేశాభివృద్ధికి ఉపయోగపడదు, ఏ రకమైన సమగ్రాభివృద్ధికి ఉపయోగపడదు. అప్పుడున్న ఏ పరిస్థితిని, ఏ ఒక్క విషయాన్ని కూడా సంక్షేమానికి మలిచేటువంటి పరిస్థితి లేదు. అట్లాగా
వందేళ్ళ తర్వాత పుట్టాల్సిన వ్యక్తి వందేళ్ళ ముందు పుట్టేస్తే అప్పుడున్న సంకుచితమైన వ్యక్తుల యొక్క సమూహం మధ్య సమాజం మధ్య తన తన్ను ఎముడుచుకోలేక పడ్డటువంటి వేదన ఈ రోజు చదువుతా ఉంటే ఈ రోజు ఆయన ఆలోచనలు చూస్తా ఉంటే 2020 లో ఎంత కొత్తగా ఎంత ఫ్రెష్ గా ఉంటాయి ఆయన ఆలోచనలో ఎంత నిజాయితీ ఉంటదనేటువంటి సంగతిని గమనించుకోమని